రైతులు తమ ఓట్లు తమకే వేసుకోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. దేశంలో రైతు జనాభా 45% ఉందని, వారికి కార్మికులు కూడా తోడైతే మొత్తం ఓట్లు 50% అవుతుందని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఈ సంఖ్య చాలని అన్నారు. నాందేడ్లో మహారాష్ట్ర బీఆర్ఎస్ శ్రేణుల కోసం నిర్వహిస్తోన్న శిక్షణా శిబిరాన్ని కేసీఆర్ ప్రారంభించారు. మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలకు శిక్షణా తరగతులు. శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో పార్టీ బలోపేతం విస్తరణపై ప్రత్యేక దృష్టి నిలుపుతోన్న బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మరోసారి ఆ రాష్ట్రాన్ని సందర్శించారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నాయకులు ముఖ్య నేతల కోసం నాందేడ్లో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమాలు 2 రోజుల పాటు జరగనున్నాయి. ఈ సందర్భంగా దాదాపు గంటన్నర పాటు ప్రసంగించిన కేసీఆర్ కమిటీల ఏర్పాటు కూర్పుపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో ఒక పార్టీ గెలవడం, ఒక పార్టీ ఓడటం రివాజుగా మారిందని, కానీ ఎన్నికలకు ముందు ఆ తరువాత గెలవాల్సింది జనాలనని కేసీఆర్ అన్నారు. జనాన్ని గెలిపించేందుకు బీఆర్ఎస్ ప్రతిజ్ఞ చేసిందని తెలిపారు. మార్పు లేకపోతే భారతదేశం మారదని వివరించారు. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచనలు చేసిన దేశాలు ఎంతో ఎదిగాయని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ బీజేపీ ఉన్నంత వరకు దేశంలో మార్పు రాదని కేసీఆర్ అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరికో ఒకరికి ఓటేస్తున్నామని అన్నారు. ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీలు ప్రజల కోసం ఏం చేయడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారికి ప్రచార సామాగ్రి, పార్టీ విధి విధానాలతో పాటు ఒక ట్యాబ్ కూడా అందిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. మరోవైపు నాగ్పూర్ లో పార్టీ కార్యాలయం కోసం ఇప్పటికే ఒక భవనాన్ని కొనుగోలు చేసినట్టు కేసీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఔరంగాబాద్ భవనం రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2-3 రోజుల్లో పూర్తవుతుందని తెలిపారు. ఇది చాలా పెద్ద బిల్డింగ్ అని వెల్లడించారు. పూణే, ముంబైలో బీఆర్ఎస్ శాశ్వత ఆఫీసులు ఏర్పాటు చేస్తున్నట్టు నాందేడ్ వేదికగా కేసీఆర్ ప్రకటించారు.